వెల్కమ్ టు 99 టీవీ. న్యాయ సలహాలకు స్వాగతం. గత కొన్ని వారాలుగా ప్రతి వారం ఏదో ఒక సందర్భాన్ని తీసుకుని మనం ఈ న్యాయ సలహాలకు సంబంధించి లైవ్లో మీకు ఏమైతే అనుమానాలు ఉన్నాయో, న్యాయపరంగా ఎలాంటి ఏ విధంగా కోర్టులకు వెళ్ళాలి, ఏ కేసులో ఏం జరుగుతూ ఉంది, నిజంగా ఈ విషయంలో కోర్టుకు వెళ్ళాలా లేదా అనే అనేక అంశాల మీద ప్రజలు లైవ్లో మీకు ఏమైనా అనుమానాలు కానీ తర్వాత మీకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మీకు సలహాలు ఇవ్వడానికి లైవ్లో కరెంట్ గారు మనతో ఉన్న సార్. నమస్తే సార్. సో ప్రస్తుతం జరుగుతున్న ఈ లైవ్ కార్యక్రమంలో చాలామంది లైన్లో ఉన్నారు. ఇప్పటికే చాలామంది లైన్లో ఉన్న నేపథ్యంలో ఇంట్రడక్షన్ ఏమి లేకుండా డైరెక్ట్ మన లైవ్లోకి వెళ్దాం. అంటే ఇంట్రడక్షన్స్ టైం వృధా అవుతున్న నేపథ్యంలో డైరెక్ట్గా మనం ఎవరైతే ప్రస్తుతం లైన్లో ఉన్నారో మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో 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 సరే, కాలర్స్ లైన్లో ఉన్నారు. మనం జనరల్గా ఇప్పుడు ఏమైతే చాలామంది చాలా రకాల సమస్యలు చెప్తా వస్తాను. జనరల్గా ఏదైనా సరే ఒక ఇష్యూ వచ్చినప్పుడు మళ్ళీ కాలర్ లైన్లో ఉన్నారు, ఎందుకంటే మన సమయం వాళ్ళ సమయాన్ని వేస్ట్ చేయకుండా మనం వాళ్ళ కాలర్కి ప్రమోషన్ చేద్దాం సార్. హలో నమస్తే, మీ పేరు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? రామచంద్ర గారు సార్తో మాట్లాడాడు సార్. సార్ మీరు మీరు వాల్యూమ్ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి సార్. రైట్ సార్తో మాట్లాడండి. చెప్పండి చెప్పండి. చెప్పండి సార్, ప్రశ్న చెప్పండి. ఓకే ఓకే సార్. మీ వాయిస్ కట్ అవుతుంది సార్. సార్ మీ వాయిస్ కట్ అవుతుంది. మీరు టీవీ వాల్యూమ్ మాత్రం మ్యూట్ లో పెట్టాలి సార్, మాకు సౌండ్ రీసౌండ్ వస్తుంది. చెప్పండి. చెప్పండి సార్తో మాట్లాడండి. ఏంటి ₹106? అంటే మంచి లగేజ్ టికెట్ ఇచ్చాడు, మంచి టికెట్ లగేజ్ టికెట్ ఇచ్చాడు. అతను ₹80 రాడీ చేశాడు. ఆయన ఆల్రెడీ పేమెంట్ ఇచ్చింది, ఆ ₹100 ఇచ్చుకుంటూ ఇతనికి ఇవ్వడానికి ఆల్రెడీ హైకోర్టు కూడా ఆల్రెడీ జారీ చేసి ఎందుకు చెప్పేశారు సార్. అప్పుడే తను కూడా ఖర్చు చేయలేదు, మళ్ళీ ఆరు మళ్ళీ వస్తుంది పెట్టాడు. అప్పుడు కూడా అదే ఖర్చు చేయడం లేదు సార్. దాని ఎట్లా ఎట్లా పాల్గొంటారు సార్? ఇప్పుడు మీరు ఆర్టీసీ ఎంప్లాయీయా? మీరు డిప్యూటీ సూపరింటెండెంట్. ఇప్పుడు ప్రాబ్లమ్ ని ఫేస్ చేసినటువంటి విక్టిమ్ ఎవరు? ఇప్పుడు మీరు విక్టిమా? కాదు, అతని తరపు నుంచి సార్ మాట్లాడుతున్నారు. అచ్చా, అతని తరపు నుంచి మీరు మాట్లాడుతున్నారు. ఓకే, ఇతనికి వీళ్ళ ఈ ఆర్టీసీ కండక్టర్స్ డ్రైవర్స్ అన్ని కేసులు కూడా లేబర్ కోర్టుకి వెళ్ళిపోవాలి. లేబర్ కోర్టులో ఫైల్ చేసిన తర్వాత లేబర్ కోర్టు డెసిషన్ మీద హైకోర్టులో రిట్ పిటిషన్ ఉంటుంది. సార్ 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 మీరు మీరు టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టాలి సార్, మాకు రీసౌండ్ వస్తుంది. సార్ కట్ అండి, మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు హైకోర్టు లేబర్ కోర్టులో వేసిన తర్వాత లేబర్ కోర్టు డెసిషన్ ఉంటుంది, ఆ డెసిషన్ మీకు ఫేవరబుల్గా వచ్చిందంటే సరే సరే, లేకపోతే మీరు హైకోర్టులో రిపిటిషన్ వేసుకోవాలి. ఆ రకంగానే మీకు మీ కండక్టర్ కానీ డ్రైవర్ కానీ ఎవరైనా మీరు చెప్తున్నారో వాళ్ళకు ఉంటుంది. అయితే ఈ లేబర్ కోర్టుకు వచ్చే ముందు దానికి కొన్ని స్టేజెస్ ఉన్నాయి. మామూలుగా మీరు ఈ ఆర్టీసీ ఎండి గారికి మీరు ఒక ప్రజెంటేషన్ పెట్టుకోవాలి. ఆ రిప్రజెంటేషన్ మీద ఆర్టీసీ ఎండి గారు తీసుకున్న నిర్ణయం కనుక మీకు ఫేవర్గా వస్తే సరే, లేకపోతే నెక్స్ట్ వచ్చేది లేబర్ కోర్టు, లేబర్ కోర్టు తర్వాత హైకోర్టు. ఈ రకంగా మీరు ఆ స్టేజెస్ దాటి రావాల్సి వస్తుంది. అది సార్ కాల్ లైన్ ఉంది. హలో 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 ఇప్పుడు ఈ ఆర్టీసీ మాట్లాడదాం సార్. ఈ ఆర్టీసీ కొంచెం డీటెయిల్ చెప్పండి సార్. ఎందుకంటే 1992లో డిసైడ్ అయిన ఒక కేసు మీద లేబర్ కోర్టులో ఈ రోజున హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది సార్. 2017లో ఆ కేసు పెండింగ్ ఉంది. అప్పుడు పనిచేసినటువంటి కండక్టరు రిటైర్ అయిపోయి కూడా ఇప్పుడు దగ్గర 10 సంవత్సరాలు అయిపోయింది. ఆ కేసులన్నీ ఇప్పుడు హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. ఈ విభజన జరగకపోవడం వల్ల, ఆంధ్ర తెలంగాణ విభజన జరగకపోవడం వల్ల కోర్టులలో వేలాది కేసులు ఈ ఆర్టీసీ డ్రైవర్లవి చాలా పెండింగ్ ఉన్నాయి.
అయితే ఎంత బాధాకరమైన విషయం అంటే ఈ డ్రైవర్ల బతుకులు, నిజంగా కండక్టర్ల బతుకులు అయితే వాళ్ళకి వడ్డీలకు తెచ్చుకొని డబ్బులు బయట 10% వడ్డీకి తెచ్చుకొని ఇళ్ళు ఇంటి పేపర్లు పెట్టుకొని ఇళ్ళు మునిగిపోయి ఇలాంటి పరిస్థితులలో వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు. వాళ్ళు చేసిన తప్పేం లేదు సార్, 1 రూపాయి ఎక్కువ తీసుకోవటము లేకపోతే టికెట్ ఇవ్వకపోవటం, ఈ రకమే చిన్న చిన్నవే వాటి మీద అప్పీల్స్కి వస్తారు. ఇట్లా ఏళ్ల తరబడి 17 ఏళ్ళు 18 ఏళ్ళు ఆర్టీసీ కండక్టర్ల మ్యాటర్లు కానీ డ్రైవర్ల మ్యాటర్లు కానీ ఉన్నాయంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, ప్రభుత్వం ఏం పట్టించుకుంటుంది వీళ్ళ గురించి? సార్ కాలర్ లైన్ ఉన్నాడు. హలో నమస్తే, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నమస్తే, ఉదయ్ భాస్కర్ అండి, కరీంనగర్ సార్. భాస్కర్ గారు సార్ తో మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి సార్. సార్ మా అమ్మ వాళ్ళ నాయనమ్మ గారికి 12 ఎకరాల భూమి వచ్చింది సార్, వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి. అయితే అందు అది తర్వాత మా అమ్మ వాళ్ళ ఫాదర్ చనిపోయాడు, మదర్ చనిపోయింది, వాళ్ళ నాయనమ్మ కూడా చనిపోయింది సార్. ఇప్పుడు మా మామయ్య హ్యాండ్ ఓవర్ లో ఉంది సార్ అది. మరి మా అమ్మ వాళ్ళ వాళ్ళకి కూడా వాటా వస్తుందా రాదా, కోర్టులో కేసు వేయొచ్చా వేయకూడదా? మీ అమ్మ వాళ్ళ, మీ మామయ్య అంటే ఎలా రిలేషన్? అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు అండి, 4 ఆడపిల్లలు 1 అబ్బాయి సార్. ఇప్పుడు మీ మామయ్య ఉన్నారా ఇంకా? మామయ్య ఎవరు చనిపోయారు సార్? మామయ్య చనిపోయారు. చనిపోయారు లాస్ట్ రికార్డ్ ప్రకారంగా, రెవెన్యూ రికార్డ్ ప్రకారంగా ఎవరి మీద ఉంది ఆ భూమి? ఇప్పుడు మా మామయ్య పేరు మీదే ఉంది సార్. మీ మామయ్య పేరు మీద, మీ మామయ్య చనిపోయారు. చనిపోయారు. మరి మీరు ఏం చేయాలంటే లీగల్ హెల్ప్ సర్టిఫికేట్ తెచ్చుకొని. ఇప్పుడు మీ మామయ్య గారికి ఎంతమంది పిల్లలు? ఒక అమ్మాయి సార్. ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి మ్యారేజ్ ఎప్పుడైంది? మ్యారేజ్ అయింది, డైవర్స్ కూడా అయింది సార్. 2 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది, 6 మంత్స్ అయింది డైవర్స్ అయిపోయి. ఓకే ఓకే. ఇప్పుడు అమ్మాయి ఏం చేయాలంటే లీగల్ హెల్ప్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలండి. లీగల్ హెల్ప్ సర్టిఫికేట్ తెచ్చుకొని నేను కూడా మా అంటే ఆ అమ్మాయికి ఫాదర్ అవుతాడు ఆయన. ఇట్లా మా ఫాదర్ ప్రాపర్టీలో నాకు హక్కు ఉంది కాబట్టి నాకు ఈ ప్రాపర్టీని ఇచ్చేసి మ్యూటేషన్ చేసి నా పేరు మీద రిజిస్టర్ చేయాలని అమ్మాయి కోర్టుకి వెళ్ళాలి. లీగల్ హెల్ప్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి ముందు, దానికి తెచ్చుకుంటే ఆమెకు వస్తుంది ప్రాపర్టీ. అంటే ఇప్పుడు మా అమ్మ వాళ్ళకి రాదా సార్? మీ అమ్మ వాళ్ళు అంటే మీ అమ్మకి మా మామయ్యకి రిలేషన్ అన్న చెల్లెలు వాళ్ళు? మా అక్క చెల్లెళ్ళు 4 అండి మామయ్యకి. అక్క చెల్లెల్లో ఒక ఆవిడ, మీ మీ అమ్మ? మా అమ్మ 2 అండి, మా అమ్మ కన్నా పెద్ద ఉంది ఇంకొక ఆమ. ఈయన ఎప్పుడు చనిపోయాడండి మీ మామయ్య? ఎప్పుడు చనిపోయారు? 10 ఇయర్స్ అయింది. అయితే రాదండి అది. ఇప్పుడు 2000, ఇప్పుడు 10 ఇయర్స్ అంటే కరెక్ట్ చెప్పండి నాకు. 2005 బిఫోర్, 2005 తర్వాత? 2005 తర్వాత అయితే వాళ్ళకి ప్రాపర్టీ వస్తుంది. 2005 కంటే ముందు అయితే రాదు. ఓకే సార్, దీని మీద దీన్ని బట్టి డిపెండ్ అయిందండి అది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, ఇంకా కాల్ లైన్ ఉన్నారు సార్. హలో 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 సార్, నమస్తే సార్. నమస్తే, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? మాది కర్నూలు జిల్లా సార్, రావు సార్ అండి. సార్ సార్తో మాట్లాడండి సార్. హలో చెప్పండి సార్. అదే సార్, ఒక ఆయన డబ్బులు తీసుకుని చెక్ ఇచ్చాడు సార్. ఆయన 2009లో ఇచ్చాడు సార్ చెక్. అది నేను బ్యాంకుకు పోతే డబ్బులు లేవన్నాడు. మళ్ళీ నేను డబ్బులు అడుగుతుంటే ఇస్తా ఇస్తా అని చెప్పి ఇంతకాలం కూడా డబ్బులు ఇవ్వడం లేదు. దానికి ఎట్లా చేస్తారు సార్? అది చెక్ బౌన్స్ కేసు వేసుకోండి. ఇప్పుడు దీంట్లో అనేక రకాల డెసిషన్లు వస్తున్నాయండి చెక్ బౌన్స్ కేసులో. మీరు కనుక ఆ చెక్ వెనకాల ఈ చెక్ ని షూరిటీ కింద ఇస్తున్నాను అని ఆయన రాసి ఇచ్చాడు అనుకోండి ఆ చెక్ మీకు, అప్పుడు ఒక పరిస్థితి ఉంటుంది. అదేమి రాసి ఇవ్వకపోతే ఒక రకమైన పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా అదే వెనకాల ఏమి షూరిటీ కింద రాసిలేదు కదా. కొన్ని కేసులలో చెక్కులు వెనకాల రాసేస్తున్నారు ఈ చెక్ ని షూరిటీ కింద ఇస్తున్నాను అని, కావాలని ఆ చెక్ వీగిపోవాలని. అలాంటి ఉంటే కాదు కానీ మామూలుగా అయితే మీరు చెక్ బౌన్స్ కేసేసుకోవచ్చు. చెక్ బౌన్స్ చేసేసుకోవచ్చు. ఓకే సార్, థాంక్స్ సార్. సార్ ఈ చెక్ బౌన్స్ కేసు అంటే, అంటే నేను చెప్తున్న కేసు ఏంటంటే ఇప్పుడు చెక్ ఇచ్చిన తర్వాత అంటే ఎన్ని రోజులు వాల్యూ ఉంటుంది సార్ అది? ఇప్పుడు అంటే 3 ఇయర్స్ 4 ఇయర్స్ అట్లా ఏమైనా ఉంటుంది, దానికి లిమిటేషన్ ఉందా? ప్రాబ్లం ఏమవుతుందంటే చెక్కుకి లిమిటేషన్ లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బ్యాంక్ వాళ్ళు చెక్లని 3 ఏళ్లకొకసారి వాళ్ళు దాంట్లో టెక్నాలజీ సాఫ్ట్వేర్ మార్చేస్తున్నారు. కొన్ని చెక్కుల మీద ఏం చేస్తారంటే వాళ్ళు ఒక ఎస్ని ఎస్ ఆకారంలో పడుకున్న ఎస్, స్లీపింగ్ ఎస్, ఆ డిజైన్లో చెక్కులు ప్రింట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఓన్ కన్వీనియన్స్ కోసం అవి ఎంఐసిఆర్ అని ఉన్నాయి. అంటే వాళ్ళ సాఫ్ట్వేర్ అనమాట, అంత ఈజీగా క్రియేట్ అవ్వడానికి వాలిడిటీ ఉంటుంది సార్ ఆ చెక్ బౌన్స్ అనేది. ఇన్ని రోజులు వేయచ్చు చట్ట ప్రకారంగా చెక్కు ఈ 3 ఏళ్లకే వ్యాలిడిటీ అని ఎక్కడ లేదు అది. ఓకే,
వాళ్ళ సాఫ్ట్వేర్ వాళ్ళ అనుకూలంగా వాళ్ళ పాలసీ అది. దీన్ని చూడండి, సీసీపీ అని రిజర్వ్ బ్యాంక్ లోపల ఒకటి ఉంది, చెక్ క్లియరింగ్ పాలసీ అని. ప్రతి బ్యాంక్కి కూడా ఒక సీసీపీ ఉంటుందన్నమాట. ఆ సీసీపీ ప్రకారంగా మీ చెక్కులు మీరు ఎలా పాస్ చేసుకుంటారు, లేదా వేరే వాడి బ్యాంక్ చెక్కులు మీరు ఎలా పాస్ చేస్తారు, ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ లోపల ఆల్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ మెంబర్స్. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి బ్యాంక్ కూడా రిజర్వ్ బ్యాంక్లో కొంత అమౌంట్ డిపాజిట్ చేస్తారు. అలాగా ఈ వీళ్ళందరూ కూడా డిపాజిట్ పెట్టి రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ఉంటాయి, యూనిఫామ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ చెక్ క్లియరెన్స్ క్లియరింగ్ హౌసెస్, ఒక రూల్స్ ఉన్నాయి వీళ్ళకి, ఆ రూల్స్ ప్రకారంగా వీళ్ళు క్లియర్ చేసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ సెట్ చేస్తుంది, ఓకే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఉంది, ఫోర్జరీలు ఎక్కువైపోయినాయి కాబట్టి సడన్గా చెక్కులు మార్చేద్దాం, చెక్ డిజైన్ మార్చేస్తారు, చెక్ కోడ్ నెంబర్స్ వాడు సీక్రెట్ కోడ్స్ ఉంటాయి లోపల మన 100 రూపాయల నోట్ లాగానే, అలాగే అవి మార్చేస్తారు అవి. అంతే తప్ప అవి మార్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే పాతవి మీరు తీసుకోవద్దు క్లియరింగ్లో, కొత్తవి మాత్రమే యాక్సెప్ట్ చేయాలి అనే రూల్సే తప్ప ఈ ఇప్పుడు ఇచ్చిన చెక్ చట్టబద్ధంగా ఇది 3 సంవత్సరాలే పనిచేస్తుంది లిమిటేషన్ యాక్ట్లో ఒక ఆర్టికల్ లేదు దానికి సంబంధించి. అట్లా ఉందన్నమాట. ఒకసారి సంతకం ఫోర్జరీ చేశారు కానీ చెక్ పాస్ అయింది, తర్వాత బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు సంతకం ఫోర్జరీ అని, బ్యాంక్ రెస్పాన్సిబిలిటీ అండి కంపల్సరీ. సార్ కార్యాలయం, హలో 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 సార్, నమస్తే, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? మా పేరు రామారావు, హైదరాబాద్. రామారావు గారు సార్తో మాట్లాడండి సార్. హలో చెప్పండి రామారావు. నమస్తే సార్. నమస్తే చెప్పండి. మేము మా అబ్బాయి విడాకుల పిటిషన్ వేస్తే అమ్మాయి 498 అండ్ టీవీసీ వేసింది, 5-6 సంవత్సరాల నుంచి నడుస్తుంది, ఇంకా ఎవిడెన్స్ తీసుకురావడం లేదు. ఒకసారి ఆవిడ సగం డిపోజిషన్ ఇచ్చింది, మిగతా దాన్ని ఆపేసింది, ఇప్పుడు 7 ఇయర్స్ అవుతుంది సార్. ఇప్పుడు ఏంటంటే 2011 వరకు కేసులు డిస్పోజ్ చేయాలని సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయని అని చెప్పారు. ఇవన్నీ లాంగ్ అటెన్మెంట్ ఇస్తూ పోతున్నారు సార్ లోయర్ కోర్ట్ వాళ్ళు. అందుకనే నేను పోయిన నెల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను సార్, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మొత్తం ప్రపంచానికి తెలియజేశా ఈ రకంగా హైకోర్టు 2012 వరకు మాత్రమే క్లియర్ చేస్తున్నాయి, 12 తర్వాత కేసులు ఏడాది ప్రకారంగా అడ్జర్మెంట్లు ఇస్తున్నాయి, కాబట్టి బాధితులకి చాలా ప్రాబ్లం అవుతోంది ఈ కేసులో, ప్రభుత్వాలు చొరవ చూపి వెంటనే దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా. ఏడాది అడ్జర్మెంట్లు అవుతున్నాయి, నాంపల్లి కోర్టులో పోయి చూడండి. అదే ఇప్పుడు ఈ ప్రాబ్లంకి ప్రభుత్వాలు పట్టించుకోవాలండి, ప్రభుత్వాలు పట్టించుకొని ఈ న్యాయశాఖలో పనిచేసేటువంటి ఎవరైతే ఈ వ్యవస్థ ఉందో న్యాయ వ్యవస్థ, దాంట్లో మీరు ప్రత్యేకమైన కోర్టులు ఏర్పాటు చేయడం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెంచి, జడ్జిల సంఖ్య పెంచి, సిబ్బంది సంఖ్య పెంచితే మీకు కేసులు తొందరగా అవుతాయి. ఇప్పుడు సిటీ సివిల్ కోర్టులో 3వ అదనపు జిల్లా జడ్జి ఉన్న వ్యక్తి ఒక జడ్జి, ఆయన హ్యాండిల్ చేసేవి మొత్తం 7 కోర్టులు. ఆర్బిట్రేషన్ ఆయనే చేయాలి, యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ఆయనే చూడాలి, ఫ్యామిలీ కోర్టు మ్యాటర్స్ ఆయనే చూడాలి, ఇలాగ ట్రాన్స్పోర్ట్ ట్రైబ్యునల్ ఆయనే 7 కోర్టులు ఆయన నిర్వహించాలండి. అంటే 7x150 కేసులు పిలవాలంటే ఎక్కడిని ఆయనకి టైం ఎక్కడ కుదురుతుందండి, ఆయన ఎప్పటికి తేలాలి ఈ కేసులన్నీ కూడా చెప్పండి. అదే సార్, మరి ఇట్లా పరిష్కారం ఎట్లయితే అనుకుని మేము వెయిట్ చేస్తా ఉన్నాము. మేము నెక్స్ట్ టైము మీరు ఓట్లు వేసేటప్పుడు జాగ్రత్తగా చూసేయండి ఓట్లు. అంతే మరి, అంతకంటే ఏం లేదు చెప్పేది నేను. ఏ ప్రభుత్వం అయితే ఈ లిటిగెంట్స్ కి, కోర్టులో ఉన్నటువంటి లిటిగెంట్స్ కి, ముఖ్యంగా మహిళలకి ఏ ప్రభుత్వం పనిచేస్తుందో వాళ్ళని గెలిపియండి, మీకు ఏమన్నా రిలీఫ్ ఉంటుంది. అది ఆన్సర్ అది. సార్ సార్, హలో గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, నమస్తే, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? సతీష్ కుమార్, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాం సార్. సతీష్ గారు సార్తో మాట్లాడండి సార్. సార్ ఇది మా మదర్ ఓన్లీ యాన్సెస్టర్ ప్రాపర్టీ ఉంది సార్. మా మదర్ తో పాటు వాళ్ళ అమ్మ గ్రామంలో ఉన్నారు. మా మదర్ మా మదర్ కి 85 లో మ్యారేజ్ అయ్యింది, 85 దాటిన తర్వాత. అదే మా మమ్మల్ని మా మదర్ కి కూడా వాటర్ పడుతున్నారు సార్, మా మదర్ యాన్సెస్టర్ ప్రాపర్టీ అది. ఇప్పుడు మీ మదర్ ఉన్నారా? ఇప్పుడు ఉన్న భూమి మీ మదర్ పేరు మీద ఉందా రికార్డ్స్ లో? పాస్బుక్ ఉన్నాయా మీ మదర్ పేరు మీద? మరి మార్చుకోవాలిగా మీ మదర్ పేరు మీద మీరు? హైకోర్టులో పెండింగ్ ఉంది అది. అది అయిపోయిన తర్వాత, హైకోర్టులో పెండింగ్ అయిన తర్వాత దాని రిజల్ట్ ని బట్టి సపోజ్ మీరు గనక కేసు గెలిస్తే మీ మదర్ పేరు నుంచి మిగతా వాళ్ళ పేరు మీద మీ అది మారుతుంది, ఎలినేట్ అవుతుంది. అంటే ఇంతకుముందు ఉన్న వాళ్ళ పేరు నుంచి మీ మదర్ పేరు మీకు వస్తుంది. మీ మదర్ పేరు మీకు వచ్చిన తర్వాత అది మీ మదర్కి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అది. ఆ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ కాబట్టి మీ మదర్ ఇష్టం,
ఇవ్వదలుచుకుంటే ఇస్తుంది లేకపోతే లేదు, ఆమె ఇష్టం అది. సార్ ఇంకొక కాల్ లేదు, చెప్పండి. ఇంకొక కాల్ లేదు సార్. హలో నమస్తే, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? మెదక్ నుంచి మాట్లాడుతున్నాం నాగేష్ సార్. సార్ సార్తో మాట్లాడండి సార్. అడగండి సార్. మేము ఒక ల్యాండ్ తీసుకున్నాను, ల్యాండ్ అంటే ఒక ప్లాట్ తీసుకున్నాను విలేజ్ లో. ఆ ప్లాట్ ఎస్పీ వారి తన తీసుకున్నాను. అయితే అది వాళ్ళ అత్తమ్మ పేరు, ఇద్దరు బిడ్డలు, వాళ్ళ అత్తమ్మ ఒక అల్లుడు, ఇద్దరు బిడ్డలు చేసుకుండు. ఒక ఆమె కూతుర్లు ఇద్దరు, ఆ ఇద్దరు బిడ్డలు చేసుకుండు ఆయన. అయితే ఆ ఇద్దరు బిడ్డలు ఇక్కడే ఉంటారు, మా ఊర్లోనే ఉంటారు. ప్లస్ అది అల్వాలు గిట్లు ఉంటారు, అల్వాలు ఉంటారు, ఇక్కడ ఉంటారు. అయితే ఆ ప్లాట్ వాళ్ళ అత్తమ్మ పేరు ఉండదు, అది ఆ జాగ అది తీసుకు, అది చేయించుకున్నా నేను, చేసుకున్నా. అలా 1 lakh కట్టినాను, 1 lakh కట్టి 120 120,000 తీసుకున్నాం అది. మొత్తం వాళ్ళ అత్తమ్మకు ప్రాబ్లం వచ్చింది, ఇట్లా అది ఆర్ట్ ప్రాబ్లం ఏదో ఉంది అంటే మొత్తం అమౌంట్ ఒకటిసారి కట్టేసిన నేను. మంచి పని చేసి కొన్నావు కదా ప్లాట్ కొనుక్కున్నావు. కొనుక్కు అంత రిజిస్ట్రేషన్ కాలేదు సార్ అప్పటికి. ఓకే ఓకే, 1 lakh ఇచ్చావు. 120,000 మొత్తం ఇచ్చేసిన అప్పుడే. ఓకే ప్రాబ్లం మంచి అయినాక వచ్చిన తర్వాత నేను చేయిస్తా అంటే నమ్మకం మీద ఇచ్చేసిన ఆయనకు. ఇచ్చేసిన తర్వాత మంచి అయ్యింది, వచ్చింది, వచ్చిన తర్వాత ఆయన చేసినమంటే చేసిస్తూ సార్. ఇప్పుడు చేసేయలేదు, తర్వాత అటు ఇటు బదిలీ మళ్ళా 30,000 ఎక్స్ట్రా ఇవి నాకు అవసరం అంటే ఇచ్చి చేయించుకున్నా, రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని పొజిషన్ లకు వచ్చి నాకు అది ప్లాట్ అడ్రస్ చూపించమంటే చూపించలేదు. ఇప్పుడు ఎక్కడ దావా వేయాలండి, సివిల్ కోర్టులో దావా వేసి. సార్ సార్, సివిల్ కోర్టులో మీరు దావా వేయాలి. దావా వేస్తే సబ్ రిజిస్ట్రార్ని పార్టీ చేయండి. సబ్ రిజిస్ట్రార్ని మీరు దావాలో పార్టీగా చేర్చండి. ఆయనను కూడా ఒక సభ్యుడిగా చేర్చి ఆయన మీద కూడా దావా వేయాలి. రిజిస్ట్రేషన్ చేశాడు అంటే అర్థం ఏంటంటే సబ్ రిజిస్ట్రార్ వచ్చి ప్లాట్ చూశాడు. అక్కడ ప్లాట్ చూసి ప్లాట్ ఉందంటేనే ఆయన రిజిస్ట్రేషన్ చేయాలి, ఆయన బాధ్యత. అది చట్టంలో అలా ఉంది రాసి. ఆయన విజిట్ చేస్తాడా విజిట్ చేయడా ప్లాట్ చూసాడా చూడలేదా అనేది వేరే విషయం. కానీ రిజిస్ట్రేషన్ చేశాడు అంటే అర్థం ఏంటంటే ఆయన వెళ్ళి ప్లాట్ చూసొచ్చి ఆ భూమి ఉంది అంటేనే రిజిస్టర్ చేశాడు. కాబట్టి సబ్ రిజిస్ట్రార్ మీకు చూపించాలి ఆ ప్లాట్ ఎక్కడుందో అనేది. ఆ రకంగా మీరు కోర్టును అడిగితే కోర్టు డైరెక్షన్ ఇస్తుంది సబ్ రిజిస్ట్రార్కి, వీళ్ళకి ఈ ప్లాట్ ఎక్కడుందో చూపించమని. చూపించలేకపోతే సబ్ రిజిస్ట్రార్ మీద హైకోర్టులో రిట్ వేయండి, ఆయన ఉద్యోగం పోతుంది. ఒకటి నా ఆలోచన సార్. అయితే నేను ఇప్పుడు ఆయన చూపించలేదు కదా, అర్థం చూపించండు. ఇక్కడ ఇవ్వండి ఇక్కడ ఇవ్వండి అనేది మనకు ఇచ్చిన డాక్యుమెంట్ లో ఉన్నది. మధ్యలో ఖాళీ ప్లేస్ ఆయనది ఉన్నది, అందులో సర్వే చేయించుకోండి. అలాంటి పరిస్థితులు సర్వే చేయించుకోండి, అర్థులు ఉంటే సర్వే చేయించుకోవాలి. చెప్పండి. కబ్జా లేదు కదా మీకు? కబ్జా లేదా? కబ్జా కోసం కోర్టులో వేయండి, కోర్టులో దావా వేసి కబ్జా అడగండి. హలో ఇప్పుడు రెండే రెండు మాటలండి, మీ ప్రశ్నకి సమాధానం క్లియర్గా చెప్తుందండి. ఒకటి, మీకు హద్దులుండి జాగా గుర్తుపట్టలేకపోతే మీరు సర్వే చేసుకోండి. సర్వే చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకొని మీ ఇంటి వరకు మీ ల్యాండ్ వరకు హద్దులు రాళ్ళు పాతుకోండి. పాతుకున్న తర్వాత మీరు కబ్జాలో ఉండి ఉంటే వేరే విషయం, లేకపోతే మీరు కోర్టు ద్వారా కబ్జా తీసుకోండి అంటున్నా. దావా వేయండి కోర్టులో, టైటిల్ సూట్ వేసి కబ్జా తీసుకోండి. ఓకే సార్. మరో కాల్ లైన్లో ఉన్నాడు. హలో. హలో సార్, నమస్తే. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? సార్, నా పేరు శ్రీనివాస్ సార్, నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. శ్రీనివాస్ గారు, సార్తో మాట్లాడండి. సార్ సార్ చెప్పండి. సార్, ఇది ఒకటి కన్స్ట్రక్షన్ ఫార్మ్ సార్ కరీంనగర్లో. ఓకే సార్. దాంట్లో ఏంటంటే ఒక పార్ట్నర్ ఫార్మ్ లో ఒక ముగ్గురు మేనేజింగ్ పార్ట్నర్స్, ముగ్గురు స్లీపింగ్ పార్ట్నర్స్ సార్. ఓకే సార్. అయితే ముగ్గురు మేనేజింగ్ పార్ట్నర్స్ లో ఇంకో ఒక పార్ట్నర్, తర్వాత ఇంకో స్లీపింగ్ పార్ట్నర్, వాళ్ళిద్దరు భార్య భర్తలు. అయితే ఫర్మ్ లో అమౌంట్ చీటింగ్ చేసింది సార్. ఓకే. 25 lakh చీటింగ్ చేసినామని రాసిచ్చారు ఫర్మ్, మిగతా 4 పార్ట్నర్స్ రాసిచ్చారు. తర్వాత ఇలా మేనేజింగ్ పార్ట్నర్, ఒక ఇద్దరు మేనేజింగ్ పార్ట్నర్ చనిపోయారు.
రాష్ట్ర మేనేజింగ్ పార్ట్నర్ చనిపోయాడు, ఇంకొక మేనేజింగ్ పార్ట్నర్ చనిపోయాడు సార్. ఓకే. మా ఫాదర్ దాంట్లో వన్ ఆఫ్ ద మేనేజింగ్ పార్ట్నర్. ఓకే సార్. అప్పుడు ఉన్న టైంలో ఇప్పుడు ఇది ఈ పేపర్ 2 ఫిబ్రవరి 2009 లో రాసింది సార్. ఓకే. అయితే ఇప్పుడు ఫర్మ్ లో చీటింగ్ కేసేసాం సార్, కోర్టు రిఫర్ కేసేసాము. ఓకే సార్. ఇప్పుడు అది డేట్ ఉంది సార్. ఇప్పుడు అయితే ఇది సివిల్ కేసు గా దీన్ని ఇప్పటికైనా చేయొచ్చు సార్? టైం ఉందా? క్రైమ్ వేరే, సివిల్ కేసు వేరే. అప్పుడు 2009 లో రాసింది సార్, దీన్ని సివిల్ కేసు చేయలేదు. అప్పుడున్న పరిస్థితుల్లో సివిల్ కేసు చేయలేదు సార్. చెప్పేది వినండి. మీరు ఏం చేస్తారంటే, ఒక పార్ట్నర్షిప్ డీడ్ లోపల ఉన్నటువంటి ఏవైతే అంశాలు ఉంటాయో అందులోపల ఇద్దరు పార్ట్నర్స్ మధ్యన కానీ లేదా పార్ట్నర్కి మధ్య తగాదాలు ఏర్పడితే ఈ కేసు ఎవరికి రిఫర్ చేయాలి, కోర్టుకి వెళ్ళాలి, ఆర్బిట్రేటర్ దగ్గరికి వెళ్ళాలి అని ముందే రాసుకొని ఉంటారు అందులో. అలాగే ఒక పార్ట్నర్ చనిపోతే ఎలా చేయాలి, వేరే పార్ట్నర్ని ఎప్పుడు తీసుకోవాలి, ఇవన్నీ కూడా పార్ట్నర్షిప్ డీడ్ అనేది ఉంటుంది. మీకు ఆ పార్ట్నర్షిప్ డీడ్ ఉందా? పార్ట్నర్షిప్ డీడ్ ఉంది సార్. ఆ డీడ్ ని రిజిస్టర్ చేశారా? అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ పార్ట్నర్షిప్ డీడ్. ఫర్మ్ రిజిస్టర్డ్. ఫర్మ్ కాదు, నేను అనేది పార్ట్నర్షిప్ డీడ్. పార్ట్నర్షిప్ డీడ్ రిజిస్టర్ చేయలేదు సార్. డీడ్ రిజిస్టర్ కాబట్టి మీరు ఏం చేయాలంటే ముందు ఆ డీడ్ ని రిజిస్టర్ చేయించుకోండి. సబ్ డిస్ట్రిక్ట్ రిజిస్టార్కి పంపించి డిస్ట్రిక్ట్ రిజిస్టార్ ద్వారా దానికి కావాల్సిన స్టాంప్ డ్యూటీ కట్టించి దాన్ని రిజిస్టర్ చేయించుకోండి కోర్టు ద్వారా. తర్వాత ఈ అకౌంట్స్ అన్ని ఏమున్నాయో అవన్నీ కూడా అకౌంట్స్ కోర్టులో వేసేటట్లుగా మీరు ఒక దావా వేయండి. ఇది మీ పార్ట్నర్షిప్ బిజినెస్ రన్నింగ్ అవుతుంది కాబట్టి దీనికి 3 ఏళ్ల లిమిటేషన్ పీరియడ్ వర్తించదు. ఏ రోజు కా రోజే బిజినెస్ రన్ అవుతున్నప్పుడు కాద్ ఆఫ్ యాక్షన్ కంటిన్యూషన్ ఉంటుంది. కాబట్టి ఆ అకౌంట్స్ అన్ని కూడా మీరు కోర్టుకి తెప్పించుకోండి. ఆ చీటింగ్ ఎంత అయింది, ఎన్ని లక్షల రూపాయలు చీటింగ్ అయింది అనేది ఎవరికి, ఎవరి మీద మీరు క్రిమినల్ కేసు పెట్టారో వాళ్ళ దగ్గర నుంచి సివిల్ కోర్టు ద్వారా సివిల్ కేసు ఫైల్ చేసి అమౌంట్స్ రికవర్ చేయించండి. పార్ట్నర్షిప్ లో ఇద్దరు మేనేజింగ్ పార్ట్నర్లు, తను మా ఫాదర్ వర్కింగ్ పార్ట్నర్ ఉంది. వేరైజ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ వేసరికి అప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏంటంటే నాలను వాళ్ళు మేనేజింగ్ పార్ట్నర్ తీసుకున్నారు. అప్పుడు సో డెవలప్మెంట్ అగ్రిమెంట్ లో మేనేజింగ్ పార్ట్నర్ గా ఎంట్రీ అయ్యాడు. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే, సివిల్ కోర్టు లోపల మీరు దావా వేసినప్పుడు మీరు ఏదైతే క్లెయిమ్ చేస్తారో ఆ క్లెయిమ్ అనేది ఈ పార్ట్నర్షిప్ డీడ్ లో రాసుకున్న భాషని బట్టి ఉంటుంది. మీరు ఏ భాష రాశారు, పార్ట్నర్షిప్ మేనేజింగ్ పార్ట్నర్ బాధ్యత ఏంటి, మామూలు పార్ట్నర్ బాధ్యత ఏంటి, ఏ పరిస్థితులలో ఎలా చేయాలి, అవన్నీ రాసుకొని ఉంటారు మీరు ముందు. దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ భాష ప్రకారంగానే కోర్టులో నిర్ణయం ఇవ్వడం జరుగుతుంది. హలో, నమస్తే. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? గుంటూరు జిల్లా. మేడం, సార్తో మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి. మరి మే 1st తారీఖు 2015 నేను మ్యారేజ్ చేయిందండి మా బాబుకి. ఓకే. అయితే 6 నెలలు కాపురం చేసిందండి. 3.5 గర్భిణికి వచ్చింది. 3 మంత్స్ కాడ కొద్దిగా గొడవ అయిందండి. కమిటీ చేసుకోనండి. ఇక అంతే సార్, మా నాన్న చెప్తానని పోయింది. భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళారు, వదిలిపెట్టి వచ్చాడు వారం ఉంటారా అమ్మాయి అని. ఇకంటే సార్ రాకుండా అక్కడే వాళ్ళ అమ్మగారింటికి అటువంటి 2 సంవత్సరాల నుంచి మూడంటే లెక్క రాకుండా పోలీస్ స్టేషన్ కేసు పెట్టింది. అక్కడి నుంచి కోర్టు తీసుకెళ్తుంది. నాకేం ఒక్కడే బాబు అండి, ఇక ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ ఎవరు లేరండి, ఒక్కడే బాబు. మొన్న రీసెంట్ గా నా భర్త చచ్చిపోయి 9 ఏళ్ళు అయింది సార్. అప్పటి నుంచి కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిప్పుతుంది సార్. మళ్ళా రీసెంట్ గానే ఇప్పుడు కోర్టులో కేసు వాయిదాలు చెప్తుంది సార్. వాళ్ళ అమ్మ నాన్న పిల్లాడు కూడా ఉంటే ఆ పిల్లాడు కూడా వాళ్ళ అమ్మ నాన్న పెట్టుకొని ఉద్యోగానికి పంపించారు సార్ మాకు చెప్పకుండా. ఎంతమంది మీద పెట్టింది కేసు మీ కోడలు? మా కోడలు ఎంతమంది మీద పెట్టింది కేసు? మీ మీద, ఇంకెవరి మీద పెట్టింది? నా మీద, మా కొడుకు మీద సార్. మేము ఇద్దరు ఉండేది, ఇద్దరు మీద. మీరేం చేస్తారంటే, మీరు కోర్టుకి హాజరు కాకుండా హాజరు మినహాయింపు తీసుకోండి హైకోర్టులో వేసుకొని. హైకోర్టులో పిటిషన్ వేస్తే మీరు అటెండ్ అవ్వకర్లే కోర్టుకి. మీ అబ్బాయి ఉంటాడు కదా? ఏమండి? మీ అబ్బాయి ఒక్కడే అటెండ్ అయ్యేటట్టుగా కోర్టుకి. మీరు హైకోర్టులో క్వాష్ వేసుకోండి. క్వాష్ పిటిషన్ వేసుకుంటే మీరు వెళ్ళక్కర్లే కోర్టుకి. అయితే మీ ప్రత్యేక పరిస్థితులు ఏమైనా ఉంటే మీరు కోర్టులో రాయండి, ఆ పిటిషన్ రాయండి. రాస్తే ఒక్కొక్కసారి హైకోర్టు ఈ కేసుని 3 నెలల్లో క్లోజ్ చేయాలి, 6 నెలల్లో క్లోజ్ చేయాలని లోవర్ కోర్టుకి డైరెక్షన్ ఇస్తుంది. ఆ 498 ఏ కేసుని తొందరగా ముగించుకోండి మీరు. ఇంకా చాలామంది కాలర్స్ ఉన్నారు. కాలర్స్తో మనం మాట్లాడే లోపలనే
ఒక చిన్న స్మాల్ బ్రేక్ తీసుకుందాం. టేక్ ఎ స్మాల్ బ్రేక్.